సార్. చెప్పండి సార్, ఏం కావాలి? ఏదో అన్నోన్ యాక్సిడెంట్ కేసు. అతన్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి వెళ్లారు సార్. వాళ్ళెవరో మీ దగ్గర వివరాలున్నాయా? లేవు సార్, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంటే ఎవరో జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చారు. కుమార్, నీ ఇంట్రాగేషన్ తర్వాత ముందు అతను ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే వినయ్, వేర్ ఇస్ హీ? దట్ సైడ్ సార్. ఓకే. మీకేం కావాలండి? ఐఎమ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. గ్లాడ్ టు మీట్ యు. ఈయన వినయ వర్మ, హీ ఈస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్. హలో. హలో డాక్టర్, చెప్పండి సార్. ఈ పేషెంట్ గురించి వివరాలు కావాలి. అతని కండిషన్ ఎలా ఉంది? అతను తొందరగా రికవర్ అవుతాడు కదా, ఇప్పుడు నేను అతనితో మాట్లాడొచ్చా? వినయ్ ఏంటి ఇతని విషయంలో ఇంత కంగారు పడుతున్నాడు? ప్రస్తుతం అతను అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడు, స్పృహలోకి రావడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కోసారి ఎంతకాలం వెయిట్ చేసినా అతను స్పృహలోకి రాకుండా పోయే అవకాశం కూడా ఉంది. అదేం డాక్టర్, ఎందువల్ల? అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది. ఆపరేషన్ చేస్తే అతను తప్పకుండా రికవర్ అవుతాడు. ఆపరేషన్ చేయించండి. కానీ బ్రెయిన్ సర్జరీ అంటే చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు అతనికి సర్జరీ చేయించండి. తిరిగి అతను మామూలు మనిషి కావాలి. ఇంతకీ మీరు పేషెంట్కి ఏమవుతారు? అతను మాకు బాగా కావాల్సిన వాడు. ఓకే. ఇప్పటి వరకు ఇతని కోసం ఎవరూ రాకపోయేసరికి ట్రీట్మెంట్ డిలే అయింది. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయిస్తాం. డాక్టర్, యాక్సిడెంట్ అయినా ఇంతకాలం తర్వాత సర్జరీ చేస్తే పర్వాలేదా? అసలు ఆపరేషన్ చేయకపోయినా అతని ప్రాణాలకి ఏ ఆపద రాదు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అదే స్టేజ్ లో ఉండిపోతాడు. వెంటనే ఆపరేషన్ జరిపించండి. ఓకే. బ్రహ్మాజీ, నువ్వు ఇక్కడ ఉండే సర్జరీ కావాల్సిన ఏర్పాటు చూసుకో. అలాగే సార్. వినయ్, మనం ఇక బయలుదేరదామా? బయలుదేరుదాం. వినయ్, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెంటనే బయలుదేరాలి. ఓకే కుమార్, నువ్వు చాలా హెల్ప్ చేసావు. నెవర్ మైండ్. కానీ అతని వివరాలు నాకు పూర్తిగా చెప్పలేదు. చెప్పాను కదా, అతను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మరి డాక్టర్ దగ్గర బాగా కావలసిన వాడని చెప్పావు? అంటే సర్జరీ అది ఇది అంటున్నారు కదా, కావలసిన వాడని చెప్తే బాగుంటుందని. రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు. హే, ఎందుకులా అనుకుంటావు? ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్వే, నువ్వు నాకు కావాల్సిన వాడివి కాదా? ఆఫ్కోర్స్. నాకు తెలిసి నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నీ నుంచి డ్యూయల్ వాయిస్ వింటాం, ఇదే ఫస్ట్ టైం. ఇన్నర్గా ఏమన్నా టెన్షన్ పడుతున్నావా? నాకా? నాకేం లేదే. మొన్న నీకోసం మీ ఇంటికి ఫోన్ చేసినప్పుడు మీ నాన్నగారు అసలు సుందరం అంటే ఎవరో తెలియనట్టు మాట్లాడారు. నాకు తెలిసి మీ నాన్నగారికి నీ ఫ్రెండ్స్ అందరూ పరిచయం అనుకుంటాను. సుందర నాకు రీసెంట్ గా ఫ్రెండ్ అయ్యాడు, తను నాన్నగారికి పరిచయం అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ మధ్య అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అతనికి మ్యారేజ్ అయిందా? అయింది. అయితే వెంటనే ఈ విషయం ఆమెకు తెలియపరిస్తే మంచిది కదా. అంటే ఆమె ఇప్పుడు ఊర్లో లేదు, ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. పోనీ అతని తల్లిదండ్రులు? అంటే
వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. వీళ్లకి వాళ్ల తల్లిదండ్రులకి మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఎలా ఉన్నాయో నాకు సరిగ్గా తెలీదు. ఇలాంటి టైంలో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? అదే నిజమే. సరే, వాళ్ళకి వెంటనే కబురు చేస్తాను. వినయ్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది మెడికో లీగల్ కేసు, సొంత వాళ్లు దగ్గరుండటం మంచిది. ఇప్పుడు ప్రాణానికి ఏ ఇబ్బంది లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా రిస్క్ అయ్యేది. నువ్వు మాత్రం ఎన్నాళ్లనే అతన్ని కనిపెట్టుకుని ఉంటావు, వీలైనంత త్వరగా అతను వాళ్ళని పిలిపించు. అలాగే, పిలిపిస్తా. వినయ్, ఇవన్నీ జస్ట్ నీ ఫ్రెండ్గా మాత్రమే చెప్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్. మరి నేను వస్తాను, బాయ్. నీ వల్ల కాదు కనుకే నా వల్ల ఏ పని నేను చేస్తున్నాను. పెద్ద పనేం కాదు, నువ్వు చేయాల్సింది చిన్న పనే. రేపు వినయ్ వర్మ గారు లండన్ నుంచి వస్తున్నారు, ఎయిర్పోర్ట్ లో దిగుతారు, నువ్వు నేను విమానాశ్రయానికి వెళ్తాం. వాళ్లతో పాటు అక్కడి నుంచి మనం ఇద్దరం కలిసి ఆ ముసలాన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాం. అమ్మ సుజాత, ఏంటమ్మా ఇది? ఎప్పుడు ఏడుస్తూ ఏదో ఆలోచిస్తూనే ఉంటావు, ఆ మనసుకు కూడా కాస్త విశ్రాంతి కావాలిగా. శాంతి లేని జీవితానికి విశ్రాంతి ఎలా దొరుకుతుంది? చూడమ్మా, మనసు ఒక గంట సేపు బాధపడితే దాని ప్రభావం మన మెదడుపై 24 గంటలుంటుంది. ఇలా ప్రతిక్షణం ఆలోచిస్తూ బాధపడుతూ పోతే కొన్ని రోజులకు మన మెదడు అసలు ఆలోచించడమే మానేస్తుంది. నేను ఒక డాక్టర్గా చెప్తున్నానమ్మా. పిచ్చిదాన్ని అవుతానని హెచ్చరిస్తున్నారు కదూ, అలా అయినా బాగుండేది, నాకు అదృష్టం కూడా ఎక్కడిది? నిజమేనమ్మా, భరించలేని ఆవేదనలు అనుభవించడం కంటే పిచ్చితనమే బాగుండొచ్చు, కానీ మనిషి ఎప్పుడు ఆశాజీవిగా ఉండాలి, ఎప్పటికైనా నీ జీవితం బాగుపడొచ్చు. అవకాశం నాకు కనుచూపు మేరలో కనిపించటం లేదు. ప్రేమించి 7 అడుగులు నడిచిన భర్త నన్ను ఏకాకిని చేశాడు. అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా పోయింది. మాటకు ఎదురు చెప్పని భార్యని ఏ భర్త వదులుకోలేడు. మరి తను నిన్ను ఎందుకు వదిలి వెళ్ళినట్టు? లేదంటే ఆయన నన్ను పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లరు, ఆయన్ని ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించుంటారు. అసలు ఈ సమస్యలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఆయన కనిపించాలి. ఎక్కడికి వెళ్లాడో తెలియని మనిషిని ఎలా వెతికి పట్టుకోగలం? నా పిల్లని నాకు దూరం చేసినట్టే
నా భర్తను కూడా మా మామగారు దూరం చేశారేమోనని నాకు అనుమానంగా ఉంది. దానివలన ఆయనకొచ్చే లాభం ఏముంది? వాళ్ళకి నేను కోడలిగా రావడం ఇష్టం లేదు. ఆ కోపంతో నన్ను ఏడిపించి పారిపోయేలా చేసే ప్రయత్నం కావచ్చు కదా. నిజమే సుజాత, ఆ లిటిగేషన్ లింగయ్య అంతటివాడే. అయినా అసలు నిజమేమిటో నేను ఎంక్వైరీ చేయిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నా కోసం మీరు ఇప్పటికీ చాలా శ్రమ తీసుకున్నారు, నేనింకా మీకు భారం కాలేను. పిచ్చిపిల్ల, డాక్టర్కి పేషెంట్ భారం కాదు, తల్లికి బిడ్డ భారం కాదు. నేను నీకు అమ్మని అనుకుంటే, నీ పుట్టింటికొచ్చావనుకో, డాక్టర్ని అనుకుంటే, ట్రీట్మెంట్ కోసం వచ్చాననుకో, నీ భర్త ఎక్కడున్నాడో తెలుసుకుని అతన్ని నిన్ను కలిపే బాధ్యత నాది, సరేనా? మీరు ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఈ రుణం తీరకూడదు, ఈ బంధం విడిపోకూడదు. ఊరుకో సుజాత. పరాయి మగవాడి దగ్గరికి పంపించే నువ్వు ఒక మగాడివా? ఏంటా ఎక్కువగా మాట్లాడుతున్నావు? పౌరుషం ప్రతాపం ఉంటే చాలదురా, కాస్తంత మగతనం కూడా ఉండాలి. అసలు నువ్వు మగాడివైతే ఆడది గడపింది దాటుతుంది. నీది ఒక బతికేనా, అదే నేనైతే దాన్ని చంపి నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. ఏ రకంగానైనా సంపాదనే ముఖ్యం అనుకున్నాను, దానికోసం ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా చేశాను. నేను తప్పు చేస్తున్నానని నువ్వెందుకు ఆపలేకపోయావు? సుందరం, సుందరం, అయ్యో సుందరం, 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 నేను బ్రహ్మాజీని, గుర్తుపట్టావా? సుందరం, సుందరం, ఏమైంది సుందరం? సిస్టర్, సిస్టర్, సుందరం, ఏమైంది సుందరం? సిస్టర్, త్వరగా డాక్టర్ని పిలవండి, అర్జెంట్. సుందరం, ఇటు చూడు సుందరం, ఇటువైపు చూడు, నన్ను గుర్తుపెట్టావా చెప్పు సుందరం. సుజాత గారు, పిల్లలు ఎక్కడున్నారు? సుందరం చెప్పు సుందరం, 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 డాక్టర్, డాక్టర్. వాట్ హ్యాపెండ్? చూడండి డాక్టర్, ఇప్పుడే లేచాడు, మళ్ళీ వెంటనే పడిపోయాడు. అసలు ఏమైంది డాక్టర్? ప్లీజ్ మీరు కాసేపు వెయిట్ చేయండి.
తను మళ్ళీ అదే స్టేజ్కి వెళ్ళాడు. డోంట్ వరీ, ఒకసారి ఇతను స్పృహలోకి వచ్చాడు కాబట్టి త్వరలోనే రికవర్ అవుతాడు. డాక్టర్, ఇతను కాన్షియస్లోకి ఎప్పుడు వస్తాడు? చెప్పలేం, బట్ ఇతను తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. హలో. హలో వినయవర్మ గారు, నేను బ్రహ్మాజీని. చెప్పు బ్రహ్మాజీ. సుందరం గారు ఎలా ఉన్నారు? డాక్టర్స్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? అతను ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? అది చెప్పాలని ఫోన్ చేశాను సార్. ఏంటి, ఏమైంది? సుందరం గారు ఇంతకుముందే స్పృహలోకి వచ్చారు సార్. అవును సార్. అయితే నీతో మాట్లాడా, నిన్ను గుర్తుపట్టాడా? సుజాత గారు ఎక్కడున్నారో ఏంటో వివరాలు అన్నా చెప్పాడా? ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు? బాగా మాట్లాడుతున్నాడా? చెప్పు బ్రహ్మాజీ, మాట్లాడమేంటి? సార్, సుందరం గారు స్పృహలోకి వచ్చారు కానీ. ఏమైంది బ్రహ్మాజీ? అతను ఎవరిని గుర్తుపట్టడం లేదు సార్. పలకరించినా ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.